हेलो नमस्ते वेलकम टू लियो न्यूज नेनु संदीप जीएचएमसी इलेक्शंस लो भागंगा इवाल्ला मन माधापूर लो उन्नामंडी ఇక్కడ ప్రజలు వాళ్ళు ఎవరికి మద్దతు తెలుపుదాం అనుకుంటున్నారో లేదా వాళ్ళు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారో అసలు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయి అన్నీ ఒకసారి ట్రాక్ అనుకుందామా పదండి నమస్తే అండి మీ పేరు చెప్పండి హనుమంతు హనుమంత్ గారు రానున్న జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మీ ఓటు ఏ పార్టీకి తెలుపుతున్నారండి బీజేపీ దేనికండి ఎందుకో తెలుసుకోవచ్చా నేను ఆల్్రెడీ రెండు సార్ల టిఆర్ఎస్ కేసిన ఏమీ రాలేదు ఉట్టిగా వేస్ట్ అయిపోయింది అది ఇప్పుడు బీజేపీ వస్తారని ఏమన్నా బాగుపడుతుంది అంటే గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయ చర్యలు కానీ లేదు ఒక్క రూపాయి కూడా రాలేదు ఇంకా ఏ పరంగా వ్యతిరేకత తెలుపుతున్నారండి టిఆర్ఎస్ ప్రభుత్వం ఇక అది ఎట్లుందంటే బీజేపీ వస్తేనే మనకు బెటర్ అంటే ఎందుకనేది ఇదొక్కటేనండి రీజన్ ఇప్పుడు తెలంగాణ వస్తే మనకి ఏదో వస్తది అనుకున్నాం ఏమీ రాలేదు దానికి కేసు కూడా వేస్ట్ సో బీజేపీ వస్తే ఏదైనా మంచి జరుగుతుంది అది మాత్రం కన్ఫర్మ్ 99% జరుగుతుంది లేదు ఈసారి కూడా టిఆర్ఎస్ ఏ వచ్చింది అనుకోండి అప్పుడు అది మన కర్మ ఇక మళ్ళీగా జీవితం అంతా గిట్నే ఉండాలి నమస్తే అండి మీ పేరు చెప్పండి శేషగిరిరావు శేషగిరిరావు గారు ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి 2020 మీ మద్దతు ఏ పార్టీకి తెలుపుతున్నారండి ఏ పార్టీకేనండి ఓటు ఏ పార్టీకేనంటున్నారు నోటా అంటారు నోటు ఎందుకు సార్ అంటే అటు అసలు ఎటువంటి అభివృద్ధి గారు ఎవరు అభివృద్ధి చేశారు చెప్పండి ఏమి అభివృద్ధి చేశారు ఇది అభివృద్ధి నెలైంది వర్షం బంద్ అయ్యి ఆ మురుగాట బాగుంది 100 ఫీట్ రోడ్డు హైటెక్ సిటీ మెయిన్ రోడ్డు ఇది ఏమి దానికి దానికి దిక్కు దివాణం లేదు ఎవడు మాకు సంబంధం లేదంటారు ఎవరిని అడిగినా ఎవరిని అడగాలి మేము మేము ఎంత డెవలప్ చేసాం అంత డెవలప్ చేసామంటే ఎవరు డెవలప్ చేశారు రెండో ఫ్లోర్ మూడో ఫ్లోర్ వాళ్ళకేమో వరద సహాయం చేశారు పాపం గరీబులు లేని వాళ్ళకి రేగు షెడ్లకు డబ్బులు ఇవ్వలేదు ఇచ్చిన వాళ్ళు కూడా కమిషన్ తీసుకుని ఇచ్చారు నాయకులు ఏం దేనికయ్యారా ఎట్లా టీఆర్ఎస్ వస్తుంది కాదంటలే దాని రూలింగ్లో ఉంది కాబట్టి వస్తుంది అధికారులు బెదిరించో లేదు అది బెదిరించో దానికే వస్తుంది రాదంటలే కానీ మేము చేయం దేనికి కూడా ఎవరు లీడర్లు పంచుకున్నారు డబ్బులు మన 10,000 ఎవరికి ఇచ్చారు ఎంతమందికి ఇచ్చారు చెప్పండి ఎంక్వైరీ చేయండి మీరు ఒక ఛానల్ తరపు మీరు ఎంక్వైరీ చేయండి ఎంతమందికి ఇచ్చారు ఇంటింటి తిరిగి వాళ్ళు పంచనాలు ఉంటాయి కదా ఆధార్ కార్డులు ఉంటాయి కదా అడ్రస్లు ఉంటాయి కదా మీకు ఎంత ఇచ్చారు అడగను మీరు ఎంక్వైరీ చేసుకోండి వెళ్ళి నమస్తే అండి మీ పేరు చెప్పండి శ్రీనివాసమూర్తి అండి శ్రీనివాస్ గారు జీహెచ్ఎంసీ 2020 ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈసారి టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని కొంతమంది అంటున్నారు బీజేపీ పార్టీ గెలుస్తుందని కొంతమంది అంటున్నారు మీ అభిప్రాయం ఏంటని తెలుసుకోవచ్చండి కొంచెం తగ్గుతుంది కానీ టీఆర్ఎస్ఏ గెలుస్తుందని అనిపిస్తుంది ఎందుకంటే పూర్తిగా వాళ్ళ పాపులారిటీ ఏమీ పడిపోలేదు కొంచెం డెంట్ వస్తుంది అల్టిమేట్ రిజల్ట్ అయితే టీఆర్ఎస్ గెలుస్తుందని నా పర్సనల్ అభిప్రాయం సో అంటే బీజేపీ కూడా చాలా గట్టిగా తయారైందని అంటున్నారు దాని మీద ఏమంటారండి బీజేపీ ఇంప్రూవ్ అవుతుంది డెఫినెట్లీ బట్ సీట్స్ గెలుచుకునేంత లెవెల్లో రాకపోవచ్చు దట్స్ మై పర్సనల్ అభిప్రాయం సో అంటే అంతిమ తీర్పు మాత్రం టీఆర్ఎస్ఏ వస్తుందని నేను అనుకుంటున్నా నమస్తే అండి మీ పేరు చెప్పండి నా పేరు శంకర్ అండి శంకర్ గారు రానున్న జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మేయర్ ఏ పార్టీ వ్యక్తి అవుతారని అనుకుంటున్నారండి బీజేపీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి లోకల్ సర్వీస్ కానీ లేకపోతే ఇప్పుడు నడుస్తున్న టఫ్ కాంపిటీషన్స్ బేస్ చేసుకుని కానీ ఎక్స్పెక్టేషన్స్ కూడా బీజేపీ మీద ఎక్కువ ఉన్నాయి అంటే టీఆర్ఎస్కి ఛాన్స్ లేదంటారా టీఆర్ఎస్కి టఫ్ ఫైట్ నడవచ్చు కానీ బట్ ఛాన్సెస్ తక్కువ అంటే అవేర్నెస్ కొంచెం పెరిగింది జనాల్లో కూడా వీళ్ళేవో వీళ్ళు చేస్తున్నవి చెప్తున్నారు కానీ పథకాలు అవి ఇవి బట్ జనాల్లోకి వెళ్ళింది తక్కువ ప్రాక్టికల్గా చూడాలి కదా ప్రాక్టికల్గా ఆలోచించాలి సో ఎక్స్పెక్టింగ్ బీజేపీ టు కమ్ అవుట్ దిస్ టైం అంటే చూసుకుంటే టీఆర్ఎస్ ఒక రకంగా బాగానే అభివృద్ధి చేసిందని అంటున్నారు చాలామంది కానీ మరి బీజేపీ పుంజుకుంటుంది అనేది ఏ విధంగా కెన్ యూ జస్టిఫై ఇట్ అండి టీఆర్ఎస్ చేసింది అంటే ఎక్కడ చేసింది సార్ నిజంగా వానలు పడితే రోడ్లు అలాగే ఉన్నాయి ట్రాఫిక్ సమస్యలు అలాగే ఉన్నాయి గచ్చిబౌలిలో ఒక ఫ్లైఓవర్ ఎస్ఎస్సీ ఫ్లైఓవర్ అయిందంటే కుదరదు మెట్రోలో ఉండే ప్రాబ్లమ్స్ మెట్రోలో జరుగుతున్నాయి బ్యాక్వర్డ్ ఏరియాస్లో జరిగే ప్రాబ్లమ్స్ అక్కడ అలాగే ఉన్నాయి డ్రైనేజ్ సమస్యలు అలాగే ఉన్నాయి చేసిందంటే ఎక్కడ చేసింది చేసిన వాల్యూస్ ఎక్కడా కనపడట్లా చేసామో అని వాళ్ళు చెప్తున్నారు తప్ప చేశారన్నట్టుగా పబ్లిక్ ఎవరు ఫీల్ అవ్వట్లా ఇది ప్రాక్టికాలిటీ బీజేపీ వస్తే చేస్తారా అంటే ఒక చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బీజేపీ అన్న అట్లీస్ట్ చేస్తారా అనే ఒక ఆలోచనతో వాళ్ళకి ఏమన్నా ఈసారి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనడానికి కారణం అది సో ఈసారి ఒక బీజేపీకి ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తారనేది పబ్లిక్ అండ్ మీ అభిప్రాయం కూడా అనొచ్చా అండి మెజారిటీ సెస్
బీజేపీ మే గెట్ ఛాన్సెస్ మచ్ దాన్ ది టిఆర్ఎస్ పార్టీ. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. వెంకటేశం. వెంకటేష్ గారు, ఇప్పుడు చూసుకుంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ 2020లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? చెప్పలేము. ఇప్పుడైతే డివైడర్ ఉన్నది, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఎట్లానే ఉంటుంది కొద్దిగా, ఎందుకంటే రీసెంట్లీ ఫ్లడ్స్ వల్ల కూడా కొద్దిగా మైనస్ పాయింట్స్ వస్తాయి, ఇక కొంచెం అలా బీజేపీ కూడా వస్తాయి. మొదటి నుండి బీజేపీ సిటీలో స్ట్రాంగ్గా ఉన్నాయి, ఎడ్యుకేటెడ్ చాలా మటుకు పోతారు అక్కడ, ఇట్లా అది ఫ్లడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక ఛాన్సెస్ చెప్పలేము, 50-50 అట్లా ఫుల్. అట్లా అంటే రీసెంట్గా బీజేపీ దుబ్బాకలో గెలిచింది కదండి, అది ఇక్కడ దాని ఎఫెక్ట్ ఇక్కడ ఉంటుంది అంటారు? అర్బన్ ఏరియా డిఫరెంట్. దుబ్బాక అంటే అక్కడ విలేజ్ పాలిటిక్స్ అవన్నీ ఉంటాయి, దాని అంటే అక్కడ కూడా మైనస్ పాయింట్స్ ఉన్నాయి, ఎందుకంటే అక్కడ సిద్దిపేట ఆ డిస్క్రిమినేషన్తో అక్కడ ఇదైంది. సిద్దిపేట అండ్ ఇంకోటి ఏముంది, హరీశ్రావు ఇది ఉండేది, డిస్క్రిమినేషన్ అక్కడ వచ్చింది గజల్ డిస్క్రిమినేషన్తో అక్కడ ఇదైంది. ఇక్కడ వేరే ఉంటుంది, ఎందుకంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేటెడ్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటాయి కాబట్టి డిఫరెంట్ ఉంటుంది. ఇంకా అన్సర్టన్, సగం కొన్ని వాళ్ళకి వస్తాయి కొన్ని వీళ్ళు వస్తాయి. ఫుల్గా థంపింగ్ కూడా టీఆర్ఎస్కి వస్తాయని కాదు, ఫ్లడ్స్ ఎఫెక్ట్ మాత్రం ఉంటుంది అట్లా. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నరసింహ అండి నా పేరు. నరసింహ గారు, రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? అంటే మొత్తం మీద ఇంతకుముందు టీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు టీఆర్ఎస్ మీద వ్యతిరేకం ఉంది. ఇది మన వరద బాధితుల విషయము కానీ, పోతే మొన్న అక్కడ ఎలక్షన్ జరిగింది కదా, దాని విషయాన్ని బట్టి చూస్తే ఇప్పుడు దుబ్బాక ఎలక్షన్ బట్టి చూస్తే కనీసం ఇప్పుడు టీఆర్ఎస్ రాణి పొజిషన్లో ఉన్నది మెయిన్. అంటే దేనివల్ల ఇటువంటి వ్యతిరేకత ఏర్పడింది అనుకోవచ్చండి? ఈ వర్షాలు పడ్డ దాని విషయంలో చాలా దెబ్బ టీఆర్ఎస్, దానివల్ల బీజేపీ గెలుస్తుందని చాలామంది అంటున్నారు, అదే గెలుస్తుందని మేము కూడా అనుకుంటున్నాం. మీ ఓటు ఎవరికైనా అనుకోవచ్చండి? మేము బీజేపీకే అనుకుంటున్నామండి మొత్తం మీద. సో అంటే ఒకవేళ పోల్స్ అన్ని తిరగబడి బీజేపీ రాకుండా మళ్ళీ టీఆర్ఎస్ఏ వచ్చింది అనుకోండి సార్? అంత కనిపిస్తలేదండి టీఆర్ఎస్కు. టీఆర్ఎస్ వస్తుంది అనేది కొద్దిగా తగ్గింది అనుకో మొత్తం మీద. ఇంతకుముందు 99 సీట్లేమే వచ్చింది, ఇప్పుడు కనీసం 50 కానీ 40 దాటితే ఎక్కువ మొత్తం మీద వాళ్ళకి. బీజేపీ అయితే కన్ఫామ్ అయ్యే మూమెంట్ ఉన్నదండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు ఆమీర్ అండి. ఆమీర్ గారు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఇంకొన్ని రోజుల్లో రాబోతున్నాయండి, టీఆర్ఎస్ బీజేపీ అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. సో ఈ భాగంగా పబ్లిక్ పోల్స్ తీసుకుంటున్నాం మేము, సో మీరేమంటారండి? టీఆర్ఎస్ఏ గెలుస్తుంది, వి ఓట్ ఫర్ టీఆర్ఎస్ ఓన్లీ. ఎందుకంటే డెవలప్మెంట్ చూశాను, వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా డబ్బులు కట్ చేస్తున్నారు. మీ కేబుల్ బ్రిడ్జ్ కూడా కొత్త చూడండి, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంది హైదరాబాద్కి. మొత్తం ఇండియాలో మన స్టేట్ గురించి, మన సిటీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు, ఇట్లుంది అట్లుందని. దానికోసం డెవలప్మెంటే కావాలి పబ్లిక్కి, రోడ్స్ కూడా మంచిగా చేస్తున్నారు. దానివల్లనే టీఆర్ఎస్ కోసమే మేము ఒపీనియన్ మా టీఆర్ఎస్ఏ విన్ కావాలనుకుంటున్నాం. అంటే చూసుకుంటుంటే బీజేపీ కూడా కొంత స్ట్రాంగ్ అయింది అంటున్నారండి, బీజేపీకి కూడా చాలామంది ఓటేస్తామని చెప్తున్నారు, దాని మీద మీరేమంటారు? వేస్తారు, ఒకటే పార్టీ అని ఉండదు, ఒక పార్టీకి ఇంకోటి అపోజిషన్ కూడా ఉంటుంది. వాళ్ళు కూడా వాళ్ళ తరపు నుంచి, వాళ్ళు బీజేపీ ప్రెసిడెంట్ చెప్పారు ఏంటంటే మాకు ఓట్ వేయండి, మేము ట్రాఫిక్ చాలా వేవ్ ఆఫ్ చేస్తామని, తీసేస్తామని. అది ఏంటంటే చిన్న విషయం, అది ట్రాఫిక్ చాలా ఎంత ఉంటాయి ఒక్కొక్కరికి 1,500 ఉంటాయి, కానీ డెవలప్మెంట్ సిటీకి ఇంపార్టెంట్. దాని గురించి ఏంటంటే ఇంకా తెలంగాణ గవర్నమెంట్ చాలా, తెలంగాణ ఫౌండేషన్ ఫార్మేషన్ తర్వాత చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు. మేబీ బీజేపీ కాంపిటీషన్, ఏ పార్టీకైనా కాంపిటీషన్ ఉంటుంది, కానీ మనం ఇప్పుడు తెలంగాణకు సపోర్ట్ చేస్తున్నాం ఫార్మేషన్ అయినప్పటి నుంచి, అది కంటిన్యూ చేద్దాం ఇంకేం. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చాలామందికి చాలా చేయలేదని ఒక రిపోర్ట్ అయితే ఉంది, అందువల్ల టీఆర్ఎస్కి ఒక రకమైన వ్యతిరేకత ఏర్పడింది అంటున్నారు ఇక్కడ. మరి అటువంటి వ్యతిరేక పరిస్థితులు ఉన్నప్పుడు టీఆర్ఎస్ నిజంగా గెలుస్తుంది అంటారా? ఏంటంటే అపోజిషన్ పార్టీ ఏంటంటే ఏదన్నా వేరే పార్టీ గురించి ఏవైతే చేయలేదో అది హైలైట్ చేస్తారు, వాళ్ళు చేసిన పని చూపెట్టారు ఎవరు. ఎందుకంటే పబ్లిక్ ఏంటంటే ఏం చేయలేని చెప్తేనే వాళ్ళ మైండ్ డైవర్ట్ అవుతుంది,
చేసింది చెప్తే ఎవరు ఆపోజిషన్ ఎప్పుడు చెప్పదు ఇంత మంచి చేసిండ్రు ఈ డెవలప్మెంట్ చేసిందని. ఏ పార్టీ అన్నా నెగిటివ్ మాట్లాడుతుంది వేరే పార్టీ గురించి. అది మనకు ఉండాలి. మనం ఏ పార్టీ చెప్తుంది, పార్టీ స్పోక్స్ పర్సన్ చెప్తుండు, ఎవరైనా లీడర్ చెప్తున్నారు, లోకల్ లీడర్ అని అట్లా ఉండద్దు. మనం అనలైజ్ చేయాలి, రోడ్ మీద చూడాలి మనం ఏం డెవలప్మెంట్ వీళ్ళు ఏం చేసిండ్రు. మేబీ వాళ్ళు చేయొచ్చు ఇన్ ఫ్యూచర్ బీజేపీ, కానీ ప్రస్తుతం అయితే మనం తెలంగాణ సపోర్ట్ చేస్తున్నాం, వాళ్ళకే సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పాత ఎలక్షన్ జనరల్ ఎలక్షన్లో కూడా చూసాము బీజేపీ కాంగ్రెస్ టీడీపీ పార్టీ గురించి. కానీ ఫార్మేషన్ తర్వాత ప్రతి వ్యక్తి తెలంగాణ యాజ్ ఏ తెలంగాణ తెలంగాణలో ఉంటున్నాము, తెలంగాణ వ్యక్తి మనం ఫస్ట్ తెలంగాణ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు అభిలాష్. అభిలాష్ గారు, జిహెచ్ఎంసీ 2020 ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అంటారు సార్? బీజేపీ. బీజేపీ ఎందుకు అండి, ఎందుకో తెలుసుకోవచ్చు? ఎందుకు అంటే చెప్పలేను, కానీ బీజేపీ గెలుస్తుంది పక్క. అంటే నేటివ్ ఇక్కడ కాదు, నాది ఓల్డ్ సిటీ. ఎంఎం వర్సెస్ బీజేపీ. అంటే టీఆర్ఎస్ పార్టీకి పెద్దగా బలం ఉండదంటారా ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో? ఏమో సార్, నేను చూసిన కాడికైతే క్యాండిడేట్స్ ఎవరు మా ఇంటి చుట్టూ అంటే మొన్న ఎలక్షన్స్కి తిరగలేరు సార్, క్యాంపెయిన్ చేయలేరు టీఆర్ఎస్ నుంచి. మొత్తం ఎంఐఏ క్యాంపెయిన్ చేసింది. ఇప్పుడైనా మా యూత్ బ్యాంక్ మొత్తం, యూత్ ఓట్ బ్యాంక్ మొత్తం బీజేపీ. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు ఏమి వెంకటేష్ అండి. వెంకటేష్ గారు, జిహెచ్ఎంసీ 2020 ఎలక్షన్స్ వస్తున్నాయండి, ఈసారి మరి టీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్నారా, బీజేపీ గెలుస్తుంది అనుకుంటున్నారా? టీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్నాను సార్. ఎందుకంటే మన కేసీఆర్ సార్ మంచి అన్ని అభివృద్ధి పనులు బాగా చేసినారు, అన్నీ చేసారు కాబట్టి. మన గేటర్ రోడ్లు కానీ అన్ని మహానగరం చేసినాం, ఇసుక నగరం చేసినాం కాబట్టి వస్తాయని మేము అనుకుంటున్నాం అట్లా 100%. కానీ చూసుకుంటే ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఏర్పడిందండి కొంతకాలంగా చూసుకుంటే, బీజేపీ కూడా చాలానే పుంజుకుంటుంది అనుకుంటున్నారు. మరి ఈ విషయం మీద ఏమంటారు సార్? ఏం లేదు, అది జనాభా ఆకర్షణ, అదేం లేదు. కంపల్సరీ అయితే టీఆర్ఎస్ వస్తుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే 100%, 100% టీఆర్ఎస్ఏ. అది ఎందుకంటే మా సార్ మంచిగా చేస్తున్నాడు, కేసీఆర్ సారు మంచిగా చేస్తుండు అభివృద్ధి పనులు అన్నీ. ఇప్పుడు కేటీఆర్ కానీ సార్ కానీ అందరు కానీ మహానగరం అన్నీ చూస్తుండు. మొన్న వడదబాతీలో కానీ 10,000 రూపాయలు ఇంటింటికి తిరిగి మరీ ఇచ్చారు జిహెచ్ఎంసీ నుంచి అందరూ. అదే అండి నేను చెప్పేది. చాలామందికి ఆ సహాయం అందలేదు అనేది ఒక ఆరోపణ ఉందండి, దాని మీద ఏమంటారు సార్? ఏంటండి, ఆ సహాయము కంపల్సరీ అందింది, అందని వాళ్ళకు మీ సేవలో అప్లికేషన్ చేసుకున్నారు మళ్ళీ ఇప్పుడు నిలిపేసింది కాబట్టి మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అండి అది. అంటే చెప్పినట్లు చేస్తారంటారా? చేస్తారండి, 100% అవుతుంది అది కన్ఫామ్. నమస్తే అండి, మీ పేరు చెప్పండి సార్. నా పేరు అశోక్. అశోక్. అశోక్ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ 2020 స్టార్ట్ అవబోతుంది ఇంకొక 10 డేస్లో, సో మీ ఓట్ ఆర్ మీ మద్దతు ఏ పార్టీకి తెలుపుతున్నారు అనుకోవచ్చు సార్? టీఆర్ఎస్కి. టీఆర్ఎస్కి ఎందుకు సార్? మాకు ఫ్లాట్స్కి 10,000 అందరికీ పంచారు, ఇంకా కళ్యాణ లక్ష్మి వచ్చింది, ఇక చాలా హెల్ప్ చేస్తారు. డెవలప్మెంట్ కూడా ముందు మాకు స్ట్రీట్ లైట్స్ లేకుండే అన్నీ చేశారు, కరెంట్ వస్తుంది, వాటర్ అంతా బాగుంది, రోడ్లు కూడా మంచిగా చేశారు సీసీ రోడ్లు. బట్ బీజేపీ యాక్చువల్లీ బలం పుంజుకుంది అంటున్నారు, బీజేపీ గెలుస్తుంది అంటున్నారు చాలామంది, దాన్ని మీరు దాన్ని హౌ విల్ యూ ట్రీట్ ఇట్? గెలిస్తే గెలవని ఏముంది, ఎవరిది వాళ్ళదే కదా, ఎవరు అనుకున్నది వాళ్ళదే అంతే. ఇప్పుడు మనం మాకైతే టీఆర్ఎస్ గెలుస్తానని అనిపిస్తుంది, వాళ్ళకి బీజేపీ గెలుస్తారు అంతే. నమస్తే అండి, మీ పేరు చెప్పండి సార్. సురేష్. సురేష్ గారు, 2020 జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మీ మద్దతు ఏ పార్టీకి తెలుపుతారు అనుకుంటారు? అది ఇప్పుడు చెప్పలేనండి నేను, ఇంకా 10 డేస్ టైం ఉంది కదా, అప్పుడు చూస్తాను ఎవరు ఎలా ఉన్నారు ఏంది అనేది. మ్యాక్స్ అయితే ఇప్పుడు టీఆర్ఎస్ అయితే చెప్పలేము, టీఆర్ఎస్ అని చెప్పలేము, బీజేపీ అని అయితే కూడా చెప్పలేము. ఇంతకుముందు అయితే మాకు టీఆర్ఎస్ఏ ఉంటుండే, మేము టీఆర్ఎస్ని ప్రిఫర్ చేస్తుండే, ఎందుకంటే చాలా డెవలప్మెంట్ చేశారు, రోడ్స్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, 24 అవర్స్ కరెంట్ కానీ, ఇంకా వాటర్ కానీ, అన్నీ మంచిగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు మెయిన్ అందరిలో పడ్డది ఏంటంటే పాయింట్ 10,000 అది ఫ్లడ్స్ అది 10,000 ఉంది కదా, అది ఇస్తా, అది ఎవరైతే అడగలేదు, ఇక్కడ అయితే అడగలేదు, అది వచ్చింది అటు ఎల్బీ నగర్ ఉప్పల్ సంథింగ్ ఆ ఏరియాస్లలో వచ్చింది. ఆ మనీ ఏదో అక్కడ ఇచ్చున్నా వాళ్ళైనా బాగుండేవాళ్ళేమో, అది ఇక్కడ మా ఇక్కడైతే కాలేవు అట్లా, అంత సిచ్యువేషన్ అయితే డేంజర్ సిచ్యువేషన్ అయితే రాలేదు. అది ఇస్తానని చెప్పి పాపం గంటలు మీ సేవ దగ్గర లైన్లో నుంచోవడం, కొట్లాడుకోవడం, అంటే 10,000 గురించి అవి ఇచ్చినా కూడా ఎవరికి మనీ రాలేవు. అవి మా పేపర్ ఫామ్ ఫిలప్కి 100 రూపీస్ తీసుకోవడం, 50 రూపీస్ తీసుకోవడం, సో మా ఖర్చు టైం వేస్ట్ అన్నీ ఎంతోమంది ఆశలు పెట్టుకున్నారు. మళ్ళీ దాన్ని అది ముందు చెప్పున్నా కానీ ఈ మొన్న ఈసీ ఎలక్షన్ కమిషన్ ఏదో చెప్పింది,
ఆఫ్టర్ ఎలక్షన్ ఇస్తారండి. ఆఫ్టర్ ఎలక్షన్ వాళ్ళకేం అవసరం ఇవ్వడానికి? ఇంకే ఇప్పుడు బీజేపీ గెలిచిన వాళ్ళు ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఇప్పుడు మెయిన్ ఇప్పుడు కదా వాళ్ళకి. అయితే మాకైతే కాన్ఫిడెన్స్ లేదు, ఎవరు గెలుస్తారని అయితే మేము చెప్పలేము. ఇదే నేను చెప్పాలనుకున్నది అయితే ఇది. సో అంటే ఈ ఫ్యాక్టర్స్ అన్నిటినీ, ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసుకుంటే కనుక టీఆర్ఎస్ అనేది చాలా తగ్గింది అని చెప్పొచ్చు. నేనైతే కాన్ఫిడెంట్గా చెప్తాను. ఇంకోటి నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే, బీజేపీ అయితే ఇప్పటి వరకు మా దగ్గర తిరిగిందే లేదు. తిరిగింది అనుకో లైట్లే తిరిగి ఉండొచ్చు. టీఆర్ఎస్ అయితే మా దగ్గర అయితే టీఆర్ఎస్ ఉండే, కానీ ఇప్పుడు జనాలకు ఏం పడింది? మాకైతే 10,000 రాలే, మా వాళ్ళకి ఎందుకు కొట్టేద్దాం, ఆపోజిట్ వేద్దాం అని ఒక థాట్ అయితే రేజ్ అయి ఉండొచ్చు అందరి దాంట్లో, అందరి మైండ్లలో అనే నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే మా ఏంటి కార్పొరేటర్ మా దగ్గర వచ్చి కొన్ని కొన్ని ఇంట్లలోకి ఇచ్చారనమాట. మా కొన్ని కొన్ని ఇంట్లలోకి రాలేవు కానీ మా దగ్గరికి రాలేరు. ఏమైందంటే మేము టైం అయిపోయింది, లంచ్కి వెళ్ళాము, అది ఇది కొన్ని రీజన్ చెప్పారు. సో ఇప్పుడు జనాలకు ఉంటుంది కదా, వాళ్ళు రేపు ఎలక్షన్ కూడా మా పక్క వస్తారు ఇంట్లలో దగ్గరికి వచ్చి ఓటేయండి అది ఇది అని అడుగుతూ ఉంటారు. సో అప్పుడు ఆన్సర్ ఆపోజిట్గా ఉండొచ్చు, బీజేపీకి ఉండొచ్చు అన్న ఫీల్ అయితే నాకుంది. అది అందరు అట్లా అనుకుంటారేమో అని నాకు అనిపిస్తుంది. అది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.